కులం అనే దాన్ని, కులం కార్డు అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది ఈరోజు. సో దీన్ని ఎలా చూడాలి? సిగ్గుండాల, సమాజానికి సిగ్గుండాల. మీ బిడ్డల్ని మీరు అమెరికా ఎందుకు పంపిస్తున్నారా? అడక్కనవ్వడానికి పంపిస్తున్నారా? అమెరికా ఒక గొప్ప దేశం, ఒక ఉన్నతమైన దేశం. భారత సమాజానికి ముప్పై సంవత్సరాల దూరంలో, ప్రపంచానికి దూరంలో అభివృద్ధి చెందిందని, అక్కడ పోతే మీ పిల్లలకు అవకాశాలు వస్తాయని మీరు పంపిస్తున్నారు. బాగా డబ్బు సంపాదించుకోవచ్చని. ఆ దేశం అలా ఉండటానికి కారణం ఏంటి? ఆ దేశంలో ఉన్న ప్రజలు కట్టిన పన్నులతోటి ఆ దేశం అలా కనపడుతూ ఉంది. మీ దేశం కూడా అలాగే ఉంది. మీ మన కర్మ కొద్దీ మన మైండ్లో అన్నింటిలో కూడా మకిల పెట్టుకొని కులం అనేటటువంటి ముద్రలు వేసుకొని ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చారని చెప్పండి. ఏం చేశాడని 13 ఛార్జ్ షీట్లు సిబిఐలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ఏం చూసి ఏం చేసి అదివరకు ఆయన ఏం చేసి ఏదైనా ఘనకీర్తి ఉంటేనే కదా, ఏదైనా చేయగలడు అనుకుంటేనే కదా. వెన్నుపోటు అని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు రూపొందించినటువంటి ఒక వెన్నుపోటు అనే అస్త్రాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారంటే, ఎన్టీ రామారావు అనేటటువంటి ఒక మహావృక్షాన్ని ఎవడన్నా కూలదొద్దామని ట్రై చేస్తే, నాదెల్లి భాస్కరరావు గారు ట్రై చేశారు, పచ్చడి చేశారు ప్రజలు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని స్పేర్ చేస్తారా? బుద్ధుండకర్లా? ప్రజలు దీంట్లోనే ఉంటారని అనుకుంటున్నారా? 98 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారు? ఇంగితం లేదా? ఆలోచించమా? అది కూడా చాలా ఎక్కువ సీట్లు. ఆలోచించమా? ఇంగితం ఉండద్దు మనకి? ఏది సోషల్ మీడియా ఛానల్స్ పెట్టి వైసీపీని కూడా అన్ను, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఓకే, ఆయన కానీ కొంతమంది మేధావులు ఉన్నారు. రాజమండ్రిలో ఒక మేధావు ఉంటాడు, అతను కానీ హైదరాబాద్లో మన జర్నలిస్ట్ బిల్డ్ మేధావు అంటే ఎవరు? నేను చెప్పను పేర్లు. ఆ పేరు వచ్చిన చిరాగ్గా ఉంటుంది నాకు. ఇంకోటి ఉన్నాడు కసాయి అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఓకే, కసాయి. అలాగే ఇంకో ముసలాయన ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో కూడా, ఆయన జర్నలిస్ట్ బిల్డ వేసుకునే ఉంటాడు. అంటే ఏం సాధిద్దామని మీరు ఒక సమాజాన్ని మీరు వెనక్కి లాగుతున్నారనే జ్ఞానం లేకుండా పోయిందే. చంద్రబాబు గారు ఉండడు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఇక్కడ, అందరూ పోతారు. మన వెనకాల కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలతో ఏర్పడ్డటువంటి ఒక స్వతంత్ర భారతదేశం, ఎంతమంది త్యాగాలతో ఈ దేశం స్వేచ్ఛను పొందింది. మీరు ఈ స్థాయిలో డిజిటల్ మీడియాలు లేదంటే రాజకీయ నాయకులుగా ఒక గొప్ప జర్నలిస్ట్గా తయారు చేసినటువంటి కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తులు మీరు ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని వెనక్కి లాగుతున్నారంటే, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకొని అంతరాత్మ ప్రశ్నించుకోండి. మీరు ఎన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు? ఎంతమంది మెదళ్ళలో, అంటే అదే నేను అనేది, యువతరం చిన్నపిల్లలు వాళ్ళు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ దానికి లక్షల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల సొమ్ము. నేను పేదవాళ్ల తరఫున యుద్ధం చేస్తున్నాను, నేను పేదవాడిని, నేను నా బంధువులు పేదవాళ్ళు అని అంటే, రిచెస్ట్ సీఎం ఆఫ్ ద కంట్రీ నువ్వు, ఎన్నాళ్ళు మోసం చేస్తారు గురు మీరు?